ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరి ఎందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి ఈ ఛానల్ కి. హలో వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. నా పేరు సాయి ప్రణీత్. ఈ రోజు మనం మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ విశేషాలని చూద్దాం. ముందుగా మనం రాయలసీమ ప్రాంతానికి వెళ్దాం. రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు గాలులు చూసినామంటే ఈ విధంగా వస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు ట్రఫ్ అనేది అప్రోచ్ అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ కోస్ట్ ని ఒక ఉపరితల ఆవర్తనం, అంటే ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ అనేది అప్రోచ్ అవుతుంది. దీని వల్ల ఏమవుతుందంటే మనకు సముద్రం నుండి రాయలసీమలో ఇంటీరియర్ లోకి గాలులు అనేవి వస్తున్నాయి. ఈ గాలులు ఇలా రావడం వల్ల మనకు మెల్లమెల్లగా తూర్పు రాయలసీమ, అంటే తూర్పు చిత్తూరు జిల్లా గానీ, తూర్పు కడప జిల్లా గానీ, అదేలాగా తూర్పు కర్నూలు భాగాల్లో గానీ మనకు కొంచెం ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చలి తీవ్రత అనేది ఈ ప్రాంతంలో తక్కువ ఉంటుంది. మనకు ఎక్కడ చలి తీవ్రత ఎక్కువ నమోదవుతుందంటే అనంతపురం జిల్లాలో, అదేలాగా మనకు కర్నూలు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలు, అదేలాగా చిత్తూరు జిల్లా కడప జిల్లాలోని మిగిలిన మండలాల్లో మనకు చలి తీవ్రత అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. పొడిగాలు ఉన్నాయి కాబట్టి చలి తీవ్రత అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది అండి రాయలసీమలో ఈరోజు వర్షాలు అనేవి ఈరోజు రాయలసీమలో ఉండదండి. ఈరోజు మొత్తం మనకు డ్రై వెదర్ గానే ఉంటుంది రాయలసీమలో. మనకు కొంచెం తేమ అనేది ఈ తూర్పు మండలాల్లో మనం గమనించవచ్చు రాయలసీమలో. ఇంతే అండి రాయలసీమ వాతావరణ విషయాలు. ఇప్పుడు మనము దక్షిణ కోస్తాంధ్రకి వెళ్దాం. దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు రాత్రి, అంటే రాత్రి సమయంలో మనకు ఉష్ణోగ్రతలు అనేవి చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మనం 25-26 డిగ్రీస్ దాకా నెల్లూరు జిల్లా గానీ, అదేలాగా ప్రకాశం జిల్లాలోని దక్షిణ మండలాల్లో గానీ మనము ఆ విధంగా చూడొచ్చు. కానీ మనము ఉత్తర మండలాలు, ప్రకాశం జిల్లాలోని ఉత్తర మండలాల్లో కొంచెం తక్కువ ఉష్ణోగ్రతలు మనం నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయండి. దీని తప్ప ఇంకా దక్షిణ కోస్తాంధ్రలో మిగిలిన ప్రాంతాల్లో కొంచెం చలి ప్రభావం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఇంటీరియర్ బెల్ట్ తీసుకున్నామంటే మనకు కొంచెం చలి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లోపల ల్యాండ్ లోపలికి వస్తుంది కాబట్టి చలి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది అండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ యొక్క వాతావరణ విషయాలు. ఇప్పుడు మనము మధ్యాంధ్రప్రదేశ్కి వెళ్దాం. మధ్యాంధ్రప్రదేశ్ అంటే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మనకు గాలులు అనేవి ఈ విధంగా వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు కోస్టల్ బెల్ట్ లో మనకు టెంపరేచర్స్ అనేది ఎక్కువగా నమోదవుతాయి. ఇది సర్వసాధారణ విషయం. కానీ మనకు ఇంటీరియర్ బెల్ట్ లో తెలంగాణ నుండి కొంచెం పొడిగాలు అనేవి ఈ విధంగా తగులుతుండడం వల్ల మనకు తెలంగాణ ఆనుకోనుండే కృష్ణా జిల్లా గానీ, తెలంగాణ ఆనుకోనుండే పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లో గానీ మనకు ఉష్ణోగ్రతలు కొంచెం తక్కువ నమోదే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో మనకు 18-19 డిగ్రీల దాకా మనకు టెంపరేచర్స్ నమోదవుతాయి. కొండ ప్రాంతాలు మారేడుమిల్లి, అదేలాగా మిగిలిన కొండ ప్రాంతాలు తూర్పు గోదావరి జిల్లాలో మనకు 16-17 డిగ్రీల దాకా మనకు ఉష్ణోగ్రతలు నమోదే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, అంటే ఉత్తరాంధ్రకు వెళ్దాం. ఉత్తరాంధ్రలో ఈ రోజు టెంపరేచర్స్ అనేది కొంచెం ఎక్కువ అవుతాయి. ఏజెన్సీ ఏరియాలో గానీ, అదేలాగా మనకు కోస్తా ప్రాంతాల్లో గానీ మనకు ఉష్ణోగ్రతలు అనేవి కొంచెం ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏజెన్సీ ఏరియాలో మనము 16-17 డిగ్రీల దాకా చూడవచ్చు. అదేలాగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మనము, అంటే తీర ప్రాంతాల్లో మనము 23-26 డిగ్రీల వరకు మన టెంపరేచర్స్ అనేది రాత్రిపూట చూడవచ్చు. చలి అనేది అంతగా ఉండదు విశాఖపట్నం సైడ్ లో. ఇది అండి ఆంధ్ర రాష్ట్రం యొక్క వాతావరణ విషయాలు. ఈరోజు ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రానికి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో చలి ప్రభావం అనేది తగ్గినట్టు కనిపిస్తున్నా మనకు, అంటే తూర్పు ప్రాంతాల్లో మనకు తగ్గినట్టు కనిపిస్తున్నా గానీ పశ్చిమ ప్రాంతాలైన వికారాబాద్, అదేలాగా హైదరాబాద్, అదేలాగా మనకు మేడ్చల్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమరం భీం జిల్లా, అంటే ఉత్తర తెలంగాణ కూడా కుమరం భీం జిల్లా, ములుగు, ఈ ప్రాంతాల్లో మనకు చలి తీవ్రత అనేది అలానే ఉంటుంది. అంటే 12 డిగ్రీలు, కొన్ని చోట్ల మనకు 9 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఇంకా మనం తీసుకుంటే వికారాబాద్ కింద ఇంకా మనకు నాగర్కర్నూలు గానీ, గద్వాల ప్రాంతంలో గానీ ఉష్ణోగ్రతలు అనేవి మనకు 16-14 డిగ్రీల దాకా నమోదే అవకాశాలు ఉన్నాయి. కానీ తూర్పు తెలంగాణ ఖమ్మం గానీ, ఇక్కడ మనకు నల్గొండ గానీ మనకు కొంచెం ఊరటం ఉంటుంది. 21-22 డిగ్రీస్ దాకా టెంపరేచర్స్ అనేవి నమోదే అవకాశాలు ఉన్నాయి ఈ పక్క ప్రాంతాల్లో. ఇది అండి ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉంటుందని చూస్తూనే ఉండండి ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేలాగా మీ మిత్రులు, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే నేను చాలా ఆనందిస్తాను. అదేలాగా సబ్స్క్రైబ్ అనే ఒక రెడ్ బటన్ కూడా ఉంటుందండి. ఆ రెడ్ బటన్ని మీరు క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అదేలాగా పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నుంచి మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.